మేడిగడ్డ పై అడిగిన పత్రాలు రాష్ట్ర అధికారులు ఇవ్వట్లేదు రెండు రోజుల్లో ఇవ్వకుంటే లేనట్లే భావిస్తామని సేఫ్టీ కమిటీ లేఖ నీళ్లు నిధులు నియమకాలకు సంపూర్ణ న్యాయం చేశాం మేడిగడ్డ రిపేర్ల ఖర్చు కాంట్రాక్టర్ దే విపక్షాలది పైశాచిక ఆనందమన్న కేటీఆర్ సీట్లమే కాంగ్రెస్ ని నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తుందన్న హరీష్ అభివృద్ధి ఓర్వలేకే కేబుల్ బ్రిడ్జ్ పై రాద్ధాంతమన్న గంగుల బీసీసీఎం ప్రకటనపై బీజేపీ నేతల సంబురాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడుకున్నాయి మావల్లే న్యాయమన్న నేతలు కిషన్ రెడ్డి ఇంట్లో జవదేకర్ బన్సల్ కీలక నేతల భేటీ థర్డ్ లిస్ట్ గ్రేటర్ సీట్లు జనసేనతో పొత్తుపై డిస్కషన్ కర్ణాటకలో ఉచిత హామీలన్నీ అమలు చేస్తున్నాం కేసీఆర్ వస్తే దగ్గరుండి చూపిస్తామన్న డీకే శివకుమార్ సవాల్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసంతృప్తులు గాంధీ భవన్ పై రాళ్లు పార్టీని నమ్మితే అన్యాయం బయటి వాళ్లకే టికెట్లు ఇచ్చారన్న నాగం తెలంగాణలో పోటీ పక్క సీట్ల లెక్క రేపు చెప్తామన్న కాసాని బాబును జైల్లో పెట్టి బాబాయిని చంపినోళ్లు బయట తిరుగుతున్నారన్న లోకేష్ పాక్షిక చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత రేపు తెల్లవారుజామున శుద్ధి తర్వాత ఓపెన్ ఉత్కంఠపూరులో న్యూజిలాండ్పై గెలిచిన ఆసీస్ రెండు టీంల భారీ స్కోర్లు సిక్స్ కొట్టలేక ఓడిన కివీస్ న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం నీళ్లు నిధులు నియామకాలకు సంపూర్ణ న్యాయం చేశామన్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని చెప్పారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రన్అవుట్ బీజేపీ డక్అవుట్ బీఆర్ఎస్ సెంచరీ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో 100 టికెట్లకు 101 ధర్నాలని విమర్శించారు నేతలు నీళ్లు నిధులు నియామకాల నినాదానికి సంపూర్ణ న్యాయం చేశామన్నారు మంత్రి కేటీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు 5 గంటల కరెంటు కూడా రావడం లేదని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మిడ్ ది ప్రెస్ లో చెప్పారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు కాళేశ్వరంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్ ఇవాళ ఒకవైపు గ్రోత్ సాధిస్తూనే మరొక వైపు అప్పుల పాలు చేయకుండా రాష్ట్రాన్ని మరి ఫిస్కల్ ప్రుడెన్స్ తో ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదానికి సంపూర్ణంగా న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఈరోజు కర్ణాటక మోడల్ ని ఉదరగొడుతున్నారు కర్ణాటక రైతులు వచ్చి స్వయంగా చెప్తున్నారు మేమే మునిగినాం మీరు మునగకండి కరెంట్ ఇవ్వలేని అసమర్థులని వాళ్ళు స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి తెలంగాణలో ఈసారి భారతీయ జనతా పార్టీ దుస్థితి ఎట్లా ఉంటుంది అంటే లాస్ట్ టైం 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయారు ఈసారి 110 సీట్లలో డిపాజిట్ కోల్పోతారు మీరు రాసుకోండి మొన్నటిదాకా ఉన్న బీసీ అధ్యక్షుని తొలగించి ఇవాళ బీసీసీఎం అంటున్నారు హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు కామారెడ్డి రైతు జేఏసీ బృందం మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తున్నామని తెలిపారు కేటీఆర్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే వెళ్లాలని డీటీసీపీ అధికారులను ఆదేశించారు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల్లో నమోదైన కేసులను సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ రన్అట్ బీజేపీ డకౌట్ బీఆర్ఎస్ సెంచరీ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు ఓటుకు నోటు కేసులోని దొంగలను నమ్మితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆరోపించారు కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుందని అందుకే కాంగ్రెస్ లో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని తేలిపోయిందన్నారు హరీష్ ఆదిలాబాద్ ఖానాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొన్నారు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఇవాళ వాళ్ళు ఇవాళ టికెట్లు అమ్ముకున్నారు రేపు తెలంగాణ అమ్ముకుంటారు గాళ్ళ చేతుల తెలంగాణ ఉంటే బాగుపడుతుందా ఈ టికెట్లు అమ్ముకుంటూ వాళ్ళు రేపు తెలంగాణను అమ్ముకోరా ఉంచుతారా ఇల్లు తెలంగాణను ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది కేసీఆర్ లాంటి త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి కాంగ్రెస్ బీజేపీ డేంజర్ పార్టీలు అన్నారు మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీ పార్టీల చేతిలో అధికారం పెడితే మళ్లీ పాత రోజులే వస్తాయన్నారు కరీంనగర్ లో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో గంగుల పాల్గొన్నారు మాకోటే అత్తలు ఉన్నారు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ పార్టీ చూడలేదా మనం 40-50 చూసిన పార్టీలు మళ్ళీ వచ్చినాయి ఢిల్లీ చేతుల్లో పోతే కేసీఆర్ గిట్ట ఓడగొట్టి ఢిల్లీ చేతుల గిట్ట పరిపాలనిస్తే ఈ రెండు పార్టీలు హైదరాబాద్ సంస్థ మీద కన్నేసిండ్రు హైదరాబాద్ సంపద ఎత్తుకపోవాలి ఈ రెండు పార్టీలు ఢిల్లీ కోసం డిసైడ్ అయితే మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇంకా కోడే ఈ భూమి మీద 100 ఏళ్ళు బతకం 1000 ఏళ్ళు బతకం కానీ మన భవిష్యత్ తరం ఉంటుంది రేపు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయంలో జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు
సభ ఏర్పాట్లను ఆలర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి బూడిద భిక్షమయ్య గౌడ్ పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేసీఆర్ కర్ణాటకకు వస్తే దగ్గరుండి తమ స్కీమ్లను చూపిస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ గెలుపు కేసీఆర్ కు క్లియర్ గా అర్థమైందన్నారు రేవంత్. ఇటు సెకండ్ లిస్టులో పేరు లేని లీడర్స్ అంతా ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. కర్ణాటక స్కీమ్లపై కేసీఆర్ కు సవాల్ విసిరారు శివకుమార్. కేసీఆర్ స్వయంగా వస్తే అమలవుతున్నాయో లేదో దగ్గరుండి చూపిస్తామన్నారు శివకుమార్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని కేసీఆర్ కు క్లియర్ గా అర్థమవుతోందన్నారు రేవంత్. అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పారన్నారు. తాండూరులో జరిగిన రెండో విడత కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో నేతలు పాల్గొన్నారు. Whatever six guarantee Telangana Pradesh Congress Committee under the leadership of Revanth has been given, it is better than Karnataka five guarantee. I would like to tell you, on 9th December there will be a cabinet meeting, there will be a Congress government will implement all the guarantee and give a good governance in the state. Mr. Chandrasekhar Rao and family will take rest in the farmhouse. Let they take rest. Let Congress party will room the Lord Telangana. KJR చెప్పకనే చెప్పాడు. ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్ లో వండుకుంటా, నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు, ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన లక్ష కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్ లు వందల ఎకరాలు, నీకెక్కడి నుంచి వచ్చినో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లో అసంతృప్తుల ఆందోళన కంటిన్యూ అవుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. గాంధీభవన్ దగ్గర ఆందోళన చేశారు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు. జూబ్లీహిల్స్ టికెట్ విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. కాంగ్రెస్ కండువాలు తగలబెట్టడంతో పాటు గాంధీభవన్ పై ఇటుకలతో దాడికి దిగారు. రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న ప్లాస్టిక్ బోర్డును కూడా ధ్వంసం చేశారు. మరోవైపు ఓల్డ్ సిటీలో నాన్ ముస్లిం క్యాండిడేట్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సుహైల్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సవాల్ను స్వీకరించి ఓయూ ఆర్ట్స్ కళాశాలకు వచ్చారన్నారు కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి. కేటీఆర్ కు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఓయూ విద్యార్థుల బలిదానాలతోనే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందన్నారు వంశీచంద్రెడ్డి. ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల బలిదానాల పైన మీ అయ్య ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నాడో ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాము, కేటీఆర్ కోసం వేచి చూస్తున్నాము. కేటీఆర్ కి ఇక్కడ రానికి ఎంత దమ్ముంది, తెలంగాణ ప్రజలను ఫేస్ చేయనికి ఎంత దమ్ముంది, విద్యార్థులని ఫేస్ చేయనికి ఎంత దమ్ముందో ఇవాళ తేట తెల్లం కావాలే. ఏ కారణంతో తనకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. సర్వేల పేరు మీద నన్ను మోసం చేశారని ఫైర్ అయ్యారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కేటీఆర్ కాదు, ఏ లీడర్ వచ్చినా మాట్లాడతానన్నారు నాగం. మరోవైపు నాగం జనార్దన్ రెడ్డితో కేటీఆర్ సమావేశమై పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరుగుతోంది. నాకు ఏ కారణం చూత నాకు టికెట్ ఇవ్వలేదు చెప్పండి. ఆయనకు ఏ సర్వేలు అని చెప్తారు, ఇవన్నీ బోగస్ సర్వేలు. సర్వేల పేరు మీద మీరు మోసం చేసారు. ఇలా పార్టీని నాశనం పట్టించారు తెలంగాణ. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు పార్టీలో వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మాట్లాడతాం కదా. ఎల్లారెడ్డి టికెట్ పై ఆశలు పెట్టుకుని నిరాశ చెందారు కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి. ఇక్కడ మదన్ మోహన్ రావు కు టికెట్ రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సుభాష్ రెడ్డి. ఉదయం కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మహేశ్వరం అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ను కేఎల్ఆర్ కు ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి అనుచరులు. అధిష్టానం వెంటనే స్పందించి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న పాలమూరు ప్రజాగర్జన సభకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు ప్రియాంక గాంధీ. సభ కోసం కోఆర్డినేటర్లను నియమించింది పీసీసీ. ఓవరాల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ మాజీ ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి, చిక్కుడు వంశీకృష్ణను నియమించారు. నియోజకవర్గాలకు ఐదుగురు కోఆర్డినేటర్లను నియమించింది.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మూడు విడత అభ్యర్థుల జాబితా జనసేనతో పొత్తు, సీట్ల సర్దుపాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా వాడుకుందని, కేసీఆర్ బీసీల్ని మోసం చేశారన్నారు లక్ష్మణ్. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీదే అని గుర్తు చేశారు బండి సంజయ్. కాచిగూడలోనే రాష్ట బీజేపీ నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, సీనియర్ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుక్, బండి సంజయ్, లక్ష్మణ్ హాజరయ్యారు. మూడు విడత అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపైన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్లో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీని సీఎం చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు కమలం నేతలు. బీసీలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేం లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా వాడుకుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ బీసీల్ని మోసం చేశారని మండిపడ్డారు. బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సమూరాల్లో పాల్గొన్నారు లక్ష్మణ్. దళితులు, బీసీల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. బీసీలకు రాజ్య అధికారం ఇస్తామన్నారు లక్ష్మణ్. వందల వేల కోట్లకు పరుగులెత్తుతున్నారు బీసీలను. ఏ రకంగా ఆదరిస్తున్న పార్టీని గెలిపించినట్లయితే మొదటిసారిగా బీజేపీ ఒక బీసీ సీఎం ప్రకటించింది కాబట్టి తెలంగాణలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు బీజేపీని గెలిపించినట్లయితే, మెజార్టీ సంపాదించినట్లయితే మొదటి ముఖ్యమంత్రి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక బీసీ కాబోతున్న విషయాన్ని మొత్తం బీసీలు గమనించి. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతని చెప్పారు ఎంపీ బండి సంజయ్. అమిత్ షా బీసీ సీఎం ప్రకటన చేయటంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు సంజయ్. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీదే అని గుర్తు చేశారు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు అందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు. కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. కోశమహల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని అసదుద్దీన్ను ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓవైసీకి దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. లేదంటే తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీని ఎన్నికల బరిలో నిలబెట్టాలన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు రాజాసింగ్. ఎందుకు ఎంఐఎం కండిట్ పెడతలేరు? నువ్వు అక్కడిక్కడ ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు అక్కడి నుంచి పోటీ చేయి, నువ్వు ఇక్కడ నుంచి పోటీ చేయి, కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీలో దమ్ముంటే నా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయి, లేకపోతే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టు, లేకపోతే నీ చిన్న తమ్ముడికి పంపించు, చూడు ఎట్లా తిప్పి తిప్పి కొడదా చూసుకో బిడ్డ. ఎన్నికల్లో డబ్బులు పంచటం, గెలిచాక కనిపించకుండా పోవటం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఉప్పల్, హబ్సిగూడ, చిలుకనగర్ ప్రాంతాల్లో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు రావటం, నాయకులు కనబడటం, పోటీకి రంగంలోకి దిగటం, డబ్బులు కుమ్మరించడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవటం అనేది ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను చూశారు ఆ రకంగా, కాంగ్రెస్ నాయకులను చూశారు ఆ రకంగా. ఈ ప్రజల యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నేను అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీలను వంచన చేశాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. బీసీలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టడమే బీజేపీ ధ్యేయమన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవం కాపాడే పార్టీ బీజేపీ అన్నారు. త్వరలో భారీ స్థాయిలో బీసీ గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వంచిస్తుంది బీసీలు అనేటువంటి విషయం స్పష్టంగా ప్రజలు చర్చ చేసుకుంటా ఉన్నారు. వివిధ బీసీ సంఘాలు చర్చ చేసుకుంటా ఉన్నాయి. ఈ అన్నిటి విషయంలో ఏమైనా ఈ బీసీల ఆత్మగౌరవం కోసం మాట్లాడేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని తీసుకుని మేము మీకున్న అండగా ఉంటాం. బీసీ సీఎం నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల లోపాలని ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు నేతలు.
ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన రాహుల్ మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఓబీసీ కులగణనకు మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో పర్యటించిన షా రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు గొప్పగా చెప్పుకుంటున్న మోదీ అమలులో ఆలస్యం ఏంటని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఛత్తీస్గఢ్లో పర్యటించారు రాహుల్ గాంధీ. 2 రోజుల పాటు విస్తృత ప్రచారం చేయనున్నారు రాహుల్. కాంకేర్ సభలో పాల్గొన్న రాహుల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కులగణన ప్రక్రియ మొదలు పెడతామన్నారు. ఓబీసీ కులగణనకు ఎన్డీఏ సర్కార్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. మోదీ ప్రసంగంలో ఏ ఒక్కరోజైనా ఓబీసీల గురించి ప్రస్తావన ఉందా అని అడిగారు. ఓబీసీలకు దక్కాల్సిన భాగస్వామ్యం దక్కలేదనే విషయం మోదీకి కూడా తెలుసన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ కహతే బీజేపీ కే లోగ్ కహతే నరేంద్ర మోదీ జీ కహతే జహాన్ భీ జాతే హై కి హమ్ పిచ్ఛడో కి సర్కార్ చలాతే హై హమ్ ఓబీసీ కి సర్కార్ చలాతే హై. అచ్చా తో అగర్ ఆప్ ఓబీసీ కి సర్కార్ చలాతే హో ఔర్ ఆప్ అప్నే హర్ భాషణ్ మే ఓబీసీ శబ్ద కా ప్రయోగ్ కర్తే హో తో ఫిర్ ఆప్ ఓబీసీ కాస్ట్ సెన్సస్ సే జాతి జనగణనా సే ఇత్నా క్యూ డర్తే హో ఔర్ జో హమ్నే ఆంకడే నికాలే థే ఉన్కో ఆప్ రిలీజ్ క్యూ నీ కర్తే. क्योंकि आप जानते हो कि आज के हिंदुस्तान में जितनी भागीदारी ओबीसी वर्ग की होनी चाहिए नहीं है. మహిళా రిజర్వేషన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ సర్కార్ అమలులో ఆలస్యం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు ప్రియాంక. మధ్యప్రదేశ్ లో పర్యటించిన ప్రియాంక ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు ప్రియాంక. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ప్రియాంక. రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులను ఖండించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్నికల వేళ భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని పైరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని ఎన్నికలను గట్టిగా ఎదుర్కొంటారని అన్నారు ఖర్గే. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడు ఇలాంటి పాలిటిక్స్ చూడలేదన్నారు ఖర్గే. उनको डिमोरलाइज करने के लिए डराने के लिए वो कर रहे हैं और हमारा जो गहलोत के सुपुत्र है वो उससे भी नहीं डरने वाला. उनका बिजनेस है, देख लेने दो जो कुछ भी है. पहले भी हम 50-52 साल से इसमें हैं. कभी इलेक्शन के वक्त कोई भी ऐसा ईडी रेड, इनकम टैक्स रेड कोई नहीं करता. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్నికలు సమీపిస్తుండటంతో 3 రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. కాషియా పార్టీలో టికెట్ల లొల్లి, అంతర్గత పోరు, అసమ్మతిని నివారించేందుకు షా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. జబల్పూర్ లో పర్యటించారు అమిత్ షా. దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడు సానుకూలంగా చూడదన్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. इस बार मध्य प्रदेश ने 3 दिवालियां मनानी है. एक तो दीपावली आप मनाओगे तो एक दीपावली हो गई. दूसरा, यहां जब सरकार भाजपा की बनेगी पूरा मध्य प्रदेश दीपावली का त्योहार मनाने वाला है. मिजोरम लो नड्डा पर्यटन కొనసాగుతుంది. मिजोरम संस्कृति, भाषा, जीवन विधानम, భావజాలాన్ని యథావిధిగా ఉంచుతామన్నారు నడ్డా. అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ఈ ఇలాకా భారత సర్కార్ కి నజరో మే బహుత్ దూర్ ఉన్నా ధ్యాన్ నహీ పడతా. మే ఎఫ్ ఈస్ట్ లుక్ ఈస్ట్ పూర్వ్ కే తరఫ్ దేఖో, పూర్వ్ కే లియే కామ్ కరో. ఇస్ నీతి కే తహత్ पहली बार नॉर्थ ईस्ट को मुख्य धारा में लाने का काम किया तो नरेंद्र मोदी जी. వరుస బహిరంగ సభలు, ర్యాలీలతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకువెళ్తున్నారు. బుర్హాన్పురాలో పర్యటించిన చౌహాన్ మహిళా కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ప్రియాంక గాంధీ అబద్ధాల దుకాణం తెరిచేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఉనికి జిందగీ బదల్నా, యే మేరా ధర్మ హై బెహనో ఔర్ భాయియో.
और ये मेरी बहनाओं, ये लाडली बहना केवल योजना नहीं है, ये बहन और बेटी को मान सम्मान और अधिकार देने का प्रयास है, आधी आबादी को पूरा न्याय। నవంబర్ 7న మిజోరంతో పాటు ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. వరల్డ్ కప్ లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. కివీస్ పై ఆసిస్ 5 రన్స్ తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ చేతులెత్తేసింది. వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఆసిస్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోకి దూసుకెళ్లింది. వన్డే వరల్డ్ కప్ లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసిస్ 5 రన్స్ తేడాతో గెలుపొందింది. చివరి బాల్ వరకు మ్యాచ్ డూ ఆర్ డైగా కొనసాగింది. లాస్ట్ బాల్ కు న్యూజిలాండ్ చేతులెత్తేయడంతో కంగారులు 5 రన్స్ తేడాతో గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 49 ఓవర్లకు 388 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రావెస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 59 బంతుల్లోనే 10 ఫోర్లు 7 సిక్సర్లతో సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్ గా ట్రావెస్ రికార్డు సృష్టించాడు. ఇటు మరో ఓపెనర్ వార్నర్ తన ఫామ్ ను కొనసాగించాడు. 65 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 175 పరుగులు జోడించారు. చివర్లో మ్యాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కివీస్ బౌలర్లు పుంజుకొని వికెట్లు తీయడంతో ఆసిస్ 383 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో శాంటన్ బోల్ట్ కు 3 వికెట్లు దక్కాయి.